हाय फ्रेंड्स वेलकम बैक टू अवर चैनल आरजे हेल्थी वर्ल्ड फ्रेंड्स ई रोज वीडियो लो ओक मंची पावरफुल हेल्थी ज्यूस रेसिपी शेयर चेस्तुन्नानु चाला मंदिकी आयरन तक्कुवगा उंदी हिमोग्लोबिन तक्कुवगा उंदी रक्तम तक्कुवगा उंदी अनेसी चेप्तुंटारु कदा सो अलांटि वाळ्ळकु ई ज्यूस चाला बागा हेल्प चेस्तुंदी अलागे हेयर फॉल नि कंट्रोल चेसी हेयर ग्रोथ चेयडानिकी तर्वात बरुवु तग्गिंचडानिकी इंका स्किन डिजीजेस नि तग्गिंचडानिकी ई ज्यूस चाला बागा हेल्प चेस्तुंदी ई स्किन डिजीजेस हेयर फॉल कंट्रोल उंटारु कदंडी हेयर फॉल उंडेवाळ्ळु एंटंटे एन्नो रकाल क्रीम्स आयिल्स शांपूलु यूज चेस्तुंटाम कानी रिजल्ट्स अंत त्वरगा कनिपिंचदन्नमाट सो मेन गा एंटंटे मनकु इंटर्नल गा मनं तीसुकोवाली अंटे मन बॉडी की मनं मंची न्यूट्रिशन उन्न फुड कानी मंची विटमिन्स मिनरल्स उन्न इलांटि ज्यूसेस इव्वडं वल्ल मनकु लोपल बॉडीलो इंटर्नल गा चेंजेस अय्यि मनं क्रीम्स आयिल्स लानी यूज चेसिनप्पुडु मनकु रिजल्ट्स अनेदि त्वरगा कनिपिस्तुंदन्नमाट ई विधंगा अयिते ఒక దానిమ్మకాయని కట్ చేసి గింజలు తీసుకున్నాను ఇంకా అలాగే ఒక బీట్రూట్ ని కట్ చేసుకుంటున్నాను సో మనం ఏంటంటే ఈ వెజిటబుల్స్ ని రా తీసుకుంటే మనకు చాలా బెనిఫిట్స్ ఉంటాయండి సో మనకు బాయిల్ చేసిన దానికంటే రాలో విటమిన్స్ ఎక్కువగా ఉంటాయన్నమాట అలాగే ఒక క్యారెట్ కూడా తీసుకుంటున్నాను క్యారెట్ లో మంచి విటమిన్ ఏ ఎక్కువగా ఉంటుంది కంటి చూపుని మెరుగుపరచడానికి గాని హెయిర్ ఫాల్ కంట్రోల్ చేయడానికి ఇది చాలా బాగా హెల్ప్ చేస్తుంది ఈ విధంగా అయితే ఒక క్యారెట్ బీట్రూట్ దానిమ్మని తీసుకొని ఒక మిక్సీ జార్ లోకి వేసుకుందాము దీంతో పాటు నేను ఒక మూడు డేట్స్ యూస్ చేస్తున్నానండి ఇక్కడ హనీ యాడ్ చేయట్లేదు నేను డేట్స్ వేయడం వల్ల మంచి స్వీట్నెస్ కానీ జ్యూస్ చాలా బాగుంటుంది టేస్టీగా ఇంకా డేట్స్లో ఐరన్ ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కదా సో ఇది కూడా మంచిదన్నమాట దీంట్లోకి ఒక గ్లాస్ వాటర్ వేసి దీన్ని ఇప్పుడు మెత్తగా గ్రైండ్ చేసుకుందాము ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని ఫిల్టర్ చేసుకోవాలి వితౌట్ ఫిల్టర్ తీసుకుంటే ఇంకా బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి కానీ వితౌట్ ఫిల్టర్ మన బాడీ అసలు యాక్సెప్ట్ చేయదన్నమాట సో ఈ విధంగా ఫిల్టర్ చేసుకుంటే కొంచెం తాగలము సో ఫిల్టర్ చేసుకుని మిగులుతుంది కదండి గుజ్జు దీన్ని ఫేస్కి అప్లై చేయొచ్చు లేదా చపాతీలోకి ఇలా రోటీస్లోకి వేసుకుంటే దీంట్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుందండి సో కాబట్టి దీన్ని పడేయకుండా యూజ్ చేసుకుందాము ఈ జ్యూస్ని ఒక సర్వింగ్ గ్లాస్లోకి సర్వ్ చేసుకుందాము వారానికి రెండు సార్లు ఇలా జ్యూస్ చేసుకుని ఉదయాన్నే తీసుకుంటే హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది రక్తం బాగా వృద్ధి చెందుతుంది హిమోగ్లోబిన్ ఐరన్ లెవెల్స్ బాగా ఇంప్రూవ్ అవుతాయి అలాగే వెయిట్ లాస్ అవడానికి కూడా ఇది బాగా హెల్ప్ చేస్తుంది అందరూ తప్పకుండా ఈ జ్యూస్ రెసిపీని ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని కామెంట్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్